హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిరాకిల్ ఫ్యామిలీ అండి. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? సో నేను కూడా బాగున్నానండి, మీరందరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. చాలామంది అక్క స్టడీ బ్లాగ్స్ కంటిన్యూ చేయండి అక్క, మాకైతే డిస్టర్బ్ అంటే మేము మిమ్మల్ని చూసి స్టార్ట్ చేసినాము, మాకు కొంచెం మోటివేషన్ లాగా ఉంటుంది, మాకు ఈ వీడియోస్ కూడా పెట్టండి అక్క అని చెప్పేసి అడుగుతున్నారు. సో నేను వాళ్ళ కోసం మళ్ళీ నేను వీడియోస్ చేయాల్సి వచ్చింది, ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ చదువుకుంటున్నారు అని అంటే ఎవరికైనా హ్యాపీగా ఉంటుంది కదా. సో వాళ్ళకి జాబ్ రావాలని నా కోరిక. ప్రతి ఒక్కరికి ఎవరికైనా సరే కష్టపడ్డ వాళ్ళకు ఖచ్చితంగా మనకు వస్తుందనే నమ్మకంతో మనం ముందుకు పోతామో జాబ్ రావాలని. సో వాళ్ళ ప్రయత్నంలో కొంచెం ఎవరికైనా మనం చేసే దాంట్లో ఒక మోటివేషన్ అనేది, ఇప్పుడు నాకైనా కూడా మోటివేషన్ అనేది ఖచ్చితంగా అవసరం వస్తుంది. లో అయినప్పుడు, ఇబ్బంది పడుతున్నప్పుడు, అట్లాంటి సమయంలో ఇట్లా మనకి ఏదైనా వీడియోస్ ఉంటే చూస్తాం, నేనైనా వేరే వీడియోస్ అయినా చూస్తాను. సో అట్లా చాలామంది, కొందరు బాగా కనెక్ట్ అయిన వాళ్ళు అయితే నిజంగా అడుగుతున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. సో కంటిన్యూ చేస్తాను, ప్రిపరేషన్ వీడియోస్ ఖచ్చితంగా నేను మీకు డిస్టర్బెన్స్ ఏం చెయ్యను. సో నేను మిస్టేక్ చేసిన ఇందులో మీకు అసలు శారీస్ కట్టడం అనేది, సో నేను లైవ్ చేసిన కదా, ఎస్టర్డే లైవ్ చేసినప్పుడు అనిపించింది నాకు కూడా. సో నేను వీళ్ళని డిస్టర్బ్ చేయొద్దు, వీళ్ళందరూ ప్రిపరేషన్లో ఉన్నారు, వీళ్ళని ఎందుకు నేను ఇబ్బంది పెట్టాలా అని చెప్పేసి అనిపించింది. కరెక్టే అది కూడా. సో మీరు చదువుకోండి, నేను మన ఉంటే వేరే ఛానల్లో చేస్తాను. సో ఆఫ్టర్ ఎగ్జామ్స్ నేను మన ఛానల్లో కంటిన్యూ చేస్తాను. సో నా ప్రిపరేషన్ వచ్చేసి కూడా నేను డైలీ 4 అవర్స్ అని చెప్పిన కదా, కంటిన్యూగా అదే చదువుతుంది 4 అవర్స్. సో ఈ మధ్యలో కొన్ని 1-3 డేస్ నుంచి అయితే కొంచెం గ్యాప్ తక్కువనే అయింది. ఎందుకనంటే తెచ్చిన తర్వాత అన్నిటికీ మేము సెట్ చేసుకోవాలా, కౌంటింగ్ చూసుకోవాలా, ఎట్లా ఉంది ఏంటి, ఎవరెవరికి సెండ్ చేయాలా, వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయాలా, ఇట్లా మేము అవన్నీ కొంచెం బిజీ అయింది. ఒక 4 డేస్ షెడ్యూల్ ఎక్కువ అయిపోయేసరికి మామూలుగా 3 అవర్స్ లేదంటే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేచి కూర్చున్నా ఇట్లా అయ్యింది. సో మిగతా టైం అంతా దానికి స్పెండ్ చేయాల్సి వచ్చింది, టైం వేస్ట్ కాకుండా ఒక 2-3 అవర్సే కూర్చోవలసి వచ్చింది. మీ ప్రిపరేషన్ ఎలా ఉంది? చదువుతున్నారా లేదా పిల్లలతో ఇబ్బంది అవుతుందా? సో నాకు కూడా పిల్లలతో ఇబ్బంది అవుతుంది. నేను వీళ్ళు చిన్న ఉన్నప్పుడు కొంచెం నిజంగా బాగా సపోర్ట్ చేసిళ్ళు, మస్తు సపోర్ట్ చేసిళ్ళు, కానీ ఇప్పుడు ఎప్పుడు ఎట్లయితే పెద్దగా అవుతూ వస్తున్నారో వీళ్ళ కొట్లాడుకోవడం ఎక్కువ అయిపోయింది. ఒక దగ్గర ఉన్నారనుకో ఫుల్ కొట్లాడతారు, ఇంకా వాళ్ళ వల్ల డిస్టర్బెన్స్, కొట్టుకోవడం ఏడవడం ఇట్లా అయ్యేసరికి వెళ్ళి ఇంకా డిస్టర్బెన్స్ ఎక్కువ అవుతుంది. ఇంకా ఈ రోజు అయితే ఇంకా ఇద్దరిని ఏం చేసిన అంటే, నేను యాక్చువల్గా లైవ్ చేసిన కదా, లైవ్ తర్వాత ఇద్దరిని దగ్గర కూర్చోబెట్టుకొని వానికి ఏవిసీలు, పాపకి ఇంకా మామయ్యకి ఎగ్జామ్స్ ఉన్నాయి, పాపకి కూడా తను కూడా ప్రిపేర్ అవుతుంది మా పాప కూడా. సో తనకు వచ్చేసి కామన్ నౌను, ప్రాపర్ నౌను, నౌన్ అండర్లైన్ వర్డ్స్, ఇట్లా ఇంత చిన్న వయసులోనే తనకు అంత హెట్టిక్ సిలబస్ ఇచ్చిండ్రు. అలాగే ప్రొనౌన్స్, నౌన్ వర్డ్స్ అట్లా ఎక్కువ సిలబస్ ఇచ్చిండ్రు. ఆమెను ఇంకా ప్రిపేర్ చేస్తూ వాళ్ళిద్దరికి అట్లా పెట్టించు, నేను ఇక్కడ కూర్చున్నాను వాళ్ళతో పాటే. సో ఇంకా వాళ్ళు ఈ ధ్యాసలో ఉంటే, డ్రాయింగ్ ధ్యాసలో వాడు ఉంటే ఈ కొట్లాడుకోవడం కింద తగ్గుతుందేమో అని చెప్పేసి ఈ కాన్సెప్ట్ని నేను ప్రయోగిస్తున్నాను. చూడాలి వీళ్ళు ఎట్లుంటారో, ఏం చేస్తారో, కంటిన్యూ చేస్తారా చెయ్యరా అనేది. సో ఇంకా స్కూల్కి పోతే మాత్రం ఏం కాదు, ఈరోజు కూడా ఎందుకు వీళ్ళిద్దరు ఇంట్లో ఉన్నారని మీరు అనుకోవచ్చు. అసలు యాక్చువల్గా వినాయక చవితికి హాలిడే కదా, యాక్చువల్లీ మాకు కూడా వినాయక చవితి ఉంటుది. ఎవ్రీ ఇయర్ నేను ఖచ్చితంగా 9 డేస్ వినాయక చవితి సెలబ్రేషన్ చేస్తాను. సారీ, ఈసారి అన్ఎక్స్పెక్టెడ్గా ఇంకా నాకు సెట్ కాలేదు, అది కుదరకపోయేసరికి వెళ్ళా, ఇంకా నేను మన పర్సనల్ ఇష్యూ వల్ల కుదరలేదు, ఇంకా పెట్టుకోవడం కుదరట్లేదు ఈసారి. చాలా బాధ అనిపించింది నాకు. ఎప్పుడు ఎవ్రీ ఇయర్ 9 డేస్ మంచి హ్యాపీగా ఇంట్లో మంచి ఎర్లీ మార్నింగ్ లేవడము చేయడము, పూజ మార్నింగ్ వరకు అయిపోతుండే, మళ్ళీ ఈవినింగ్ పూజ చేసుకోవడం ఎట్లా బాగుంటుండే, ఇంక ఈసారి అన్ఎక్స్పెక్టెడ్గా జరగలేదు. సో నా ప్రిపరేషన్ వచ్చేసి ప్రజెంట్ అయితే ఉద్యమ చరిత్ర చేస్తున్నాను నేను ఈ రోజు అయితే. సో ఈ ఉద్యమ చరిత్ర నేను ఇంకా లాస్ట్ ఎండింగ్ దగ్గరకు వస్తున్నాను. దాంట్లో ఇంకా నేను కొన్ని డివిజన్ చేయాల్సినవి కూడా ఉన్నాయి, డబల్ డివిజన్ చేయాలి. మొత్తం చదివారా బుక్ మొత్తం? అంటే బుక్ మొత్తం అనేది కాదు, మనకు కావాల్సింది ఏంది, ఎక్కడెక్కడ మ్యాటర్ ఉంది అనేది చూసుకొని చదువుతున్నాను నేను. సిలబస్ ప్రకారమే పోతున్నాను, సిలబస్ని అయితే దాటిపోతలేను. సో ఎగ్జామ్స్ అయితే మనకు నవంబర్లో ఉన్నాయి కదా, ఇంకా చూసుకోవాలి, చూసుకొని ఇంకా డేటు బట్టి దగ్గరకు వస్తుంది. 1-2 మంత్సే ఉంది కరెక్ట్,
కరెక్ట్గా ఈ 2 మంత్స్లో నేను ఎంత ఎఫర్ట్ పెట్టాలి అనేది కూడా ఇంకా చాలా ఎఫర్ట్ పెట్టాలి అని చెప్పేసి అని అనిపిస్తుంది. సో ఇంకా పెడతాను తప్పదు, ఇంకా ఫ్యామిలీ పిల్లలు ఈ మధ్యలో బిజినెస్. సో మీరు అనుకోవచ్చు అక్క మీరు ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేయకుండా ఆఫ్టర్ ఎగ్జామ్స్ ఏమైనా చేయాలి ఇచ్చింది అని చెప్పేసి, కానీ ఆఫ్టర్ ఎగ్జామ్స్ బిజినెస్ స్టార్ట్ చేస్తే మనకు శారీస్ మన తెలంగాణలో దసరా ముందరనే ఎక్కువ తీసుకుంటారు. మనం సేల్ చేసేటి ఏవైనా కూడా కొంచెం కాస్ట్లీగా ఉండాలి అని చెప్పేసి మంచిగా తీసుకొచ్చాం కాబట్టి, సో మన సర్కిల్ బట్టి మేము తీసుకొచ్చాము. అట్లా మేము దసరా ముందర స్టార్ట్ చేయాల్సి వచ్చింది. ఇంకా మనకు కూడా ఫైనాన్షియల్ ఇష్యూ లేకుండా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది కదా అని చెప్పేసి. కానీ నేను మాత్రం చాలా దాంట్లోనైనా ఏ పనైనా మొదలు పెడితే 100% ఎఫర్ట్ పెడతా, 100% నా వంతు నేను కృషి చేస్తూనే ఉంటున్నా. అది ఎక్కడి వరకు వెళ్తుందో అనేది చూడాలి, కానీ మీ అందరు కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. సో నచ్చితే తీసుకోండి, మంచి క్వాలిటీ తీసుకొచ్చినాము, మంచి పెడుతున్నాము మేమైతే. అట్లానే చాలామంది పీడిఎఫ్స్ అడిగారు లింక్స్, నేను పీడిఎఫ్ లింక్స్ ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లలో ఉన్నాయి, ప్రతి వీడియో కింద లింక్స్ ఉన్నాయి. సో ఇక్కడ నేను లింక్స్ 2-3 వీడియోస్ నుంచి నేను లింక్స్ ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదు అని అంటే, సో వాటన్నిటిని నేను ఇక్కడ తీసుకొని వచ్చి మళ్ళీ ఇక్కడ ఫేస్ చేయాలి అని అంటే కొంచెం టైం టేకింగ్ అనేది ఎక్కువ తీసుకుంటుంది. సో దానివల్ల నేను ఇక్కడ టైం టేకింగ్ ఎక్కువ తీసుకోకుండా ఉండాలి అని అంటే, నేను ఎడిటింగ్ ఓన్లీ జస్ట్ ఎడిటింగ్ చేసి మనకు కావాల్సిన 10 మినిట్స్ 8 మినిట్స్ ఆ వీడియో తీసుకొని వాయిస్ ఓవర్ ఇచ్చేసి నేను పెట్టాలి అని చెప్పేసి అనుకుంటున్నాను. సో లైఫ్లో నాకు నిజం చెప్పాలంటే ఏదైనా సరే చెయ్యాలి, నేను సక్సెస్ కావాలి అని చెప్పేసి బాగా కృషి చేస్తున్నాను. ఆ కృషి నేను ఎక్కడి వరకు తీసుకెళ్తుందో, ఎక్కడి వరకు దారి తీస్తుందో అని తెలియదు. అంటే నేను చెయ్యనిది అంటూ లేదు, ఏదైనా నేను చేయగలుగుతా, కానీ ఏదైనా కూడా ఎవరైనా చేసేది మనీ కోసమే. ఇప్పుడు నేను చేసినా కూడా ఇవన్నీ చేస్తున్నా ఎందుకు అని అంటే కూడా మనీ కోసమే. యూట్యూబ్ చేసినా ఇది చేసినా కూడా మనీ కోసమే. ఒక లైఫ్లో మనిషి తనకంటూ తన ఓన్ సంపాదన ఉంటేనే మనిషికి వాల్యూ ఉంటుంది, ఎక్కడైనా కానీ మనకంటూ ఒక గుర్తింపు వస్తుంది అనేదే నా తాపత్రయం. ఇప్పుడు ఒకటి ఇంకోటి ఏంటి అని అంటే, మన సిచ్యువేషన్స్ దగ్గర రాను రాను ఇప్పుడు ఖర్చులకు తగ్గట్టుగా మనకు సరిపోవు అన్ని మనం చూసి కూడా, ఇంక ఇట్లా నేను టైం వేస్ట్ చేస్తే నా ఫ్యామిలీ మళ్ళీ ఎక్కడికి దారి తీస్తుందో అనే భయం అనేది నాకుంది. సో నేను హ్యాపీగా ఉండాలా, ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలా అని అంటే నేను కష్టపడాలా తప్పదు, కొన్ని రోజులు మనం సెట్ అయ్యే వరకు అనేది చెప్పేసి. యాక్చువల్గా మేము ఈ బిజినెస్ కాకుండా ఇంకా వేరే ఫుడ్ బిజినెస్ అట్లా చాలా వరకు అనుకున్నాం, కానీ అవన్నీ ఇంకా ఎక్కువ మొత్తంలో ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది, ప్లస్ మనం బయటకు వెళ్ళాలి, ఇంకా మళ్ళీ అక్కడ కూర్చోవాలి అంటే నాకు ప్రిపరేషన్కి టైం కుదరదు. సో నా ప్రిపరేషన్ దెబ్బతినద్దు అని చెప్పేసి నేను ఈ విధంగా ఆలోచించుకొని ఇట్లా స్టార్ట్ చేసిన. సో నెక్స్ట్ ఇంకా డ్రెస్సెస్ కూడా ఇంట్రడ్యూస్ చేద్దాం అని అనుకుంటున్నాము. శారీస్తో పాటు డ్రెస్సెస్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తే ఎట్లా ఉంటుందో అని చెప్పేసి అనుకొని ఇంకా చేసి తర్వాత మీకు కూడా చెప్తాను, నేను తప్పకుండా ఖచ్చితంగా చెప్తాను. మీరందరూ కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. నేను ఆ ఛానల్ని నేను మీ అందరికీ షేర్ చేస్తాను, దీంట్లో కూడా పెడతాను కొన్ని వీడియోస్ లాగా పెడతాను, కానీ ఎక్కువ నేను డిస్టర్బ్ చేయను మిమ్మల్ని. ఎగ్జామ్స్ వరకు అయితే డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పేసి అనుకుంటున్నా, కానీ మీరు మాత్రం ప్రిపరేషన్ మాత్రం బాగా చేసుకోండి. మీ టైంని మీకు దొరికిన టైంని మీకు ఇంట్లో వాళ్ళు ఎవరైనా హెల్ప్ చేసినా ఏం చేసినా యూజ్ చేసుకోండి. లైఫ్లో మళ్ళీ ఇలాంటి టైం అనేది రాదు. మన ప్రయత్నం అయితే మనం చేద్దాము, తర్వాత దేవుడికి వదిలేద్దాము. తర్వాత మీరు ఎగ్జామ్స్ రాసిన తర్వాత ఇది మనకు అవ్వట్లేదు అని అనుకుంటే ఫర్దర్ స్టెప్ మీరు ఏం తీసుకోవాలనుకుంటుర్రు, ఏం చేసుకోవాలనుకుంటుర్రు అనేది కూడా మీరు చూసుకోండి. ఎందుకంటే లైఫ్లో మనకు ఒకటే అనేది కాదు, ఒకటే దారి నుంచి పోతే మనము లాంగ్ డిస్టెన్స్లో ఉన్నదాన్ని రీచ్ కావాలంటే కొంచెం టైం టేకింగ్ అవుతుంది. కొంచెం ఆ దారికి తొందరగా వెళ్ళాలంటే కొన్ని షార్ట్కట్ రూట్స్ కూడా ఉంటాయి అంటారు కదా. సో అట్లా మనం ఒకటే ప్లాన్ మీద వెళ్తూ ఉంటే టైం టేకింగ్ ఎక్కువ తీసుకున్నా సరే నేను వెళ్ళగలుగుతాను అని అనుకుంటే వెళ్ళండి, ఓకే నో ప్రాబ్లం. లేదు మనకి ఇంకా మనీ పరంగా స్ట్రగుల్ ఫేస్ చేస్తాం, మనకి ఇంట్లో ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటాయి, ఫ్యామిలీ బర్డెన్ పడుతుంది అని చెప్పేసి అని అనుకుంటే మాత్రం, సో మంచిగా ఎక్కువ టైం తీసుకొని ఒక 1 ఇయర్ టైం తీసుకున్నా సరే మా ఫ్యామిలీకి బర్డెన్ పడది అని అనుకుంటే మాత్రము మీరు లాంగ్ టైం టేకింగ్ తీసుకొని చదవండి. లేదు అని అనుకుంటే మాత్రం మధ్యలో ఒకవేళ ఈ డిసెంబర్ వరకు ఆగి రాసిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్ ఏంటి అనేది చూసుకొని ప్రిపరేషన్ని కంటిన్యూ చేస్తామా లేదంటే స్టాప్ చేస్తామా జాబ్ చేయన్నా అనేది ఆలోచించుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.